హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న 13 మంది అంతర్రాష్ట్ర ముఠా పోలీసులను అరెస్ట్ చేశారు. ఇక నిందితుల వద్ద నుంచి 30,68,000 నకిలీ కరెన్సీ, 60,000 నగదుతో పాటుగా 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 4 రాష్ట్రాల్లో ఈ ముఠా తమ కార్యకలాపాలు కొనసాగిస్తుందని తెలిపారు పోలీసులు. చెన్నై, బెంగళూరుతో పాటుగా తెలంగాణలో కొన్ని ప్రదేశాల్లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఫేక్ కరెన్సీ మార్చేందుకు వైన్ ప్యాన్ షాపులతో పాటుగా చిన్న చిన్న షాపులు కూడా ఈ ముఠా టార్గెట్ చేస్తుందని పోలీసులు చెప్పారు. ఏసీపీ శ్యాంబాబు, ఎస్టీఎఫ్ వీళ్ళతోనూ ఒక సపరేట్ టీం ఫామ్ చేసి లాస్ట్ 2.5 మంత్స్ నుంచి వీళ్ళు వర్క్ చేస్తే మనకి ఈరోజు ఈ ఫేక్ కరెన్సీ ర్యాకెట్ ఏదైతే ఉన్నదో, ఇంటర్స్టేట్ ర్యాకెట్, అది మనము బస్ చేయడం జరిగింది. వీళ్ళు పట్టుకోవడం జరిగింది. 13 మెంబర్స్ని మనము అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి అబౌట్ 30.68 లాక్స్ వరకు ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనము చూస్తే ప్రధానంగా ఈ టీం ఏదైతే ఉన్నదో, స్పెషల్ టీం, ఈ ఫేక్ కరెన్సీస్ తీసుకుని బ్యాంక్ ఆఫీషియల్స్తోని మరి అక్కడ ఏదైతే వెండర్స్ ఉన్నారో, కిరాణా షాప్స్ కావచ్చు లేకపోతే మిల్క్ వెండర్స్, వీళ్ళందరినీ వాళ్ళతో మాట్లాడి దాన్ని రివర్స్ ట్రాక్ చేసి ఈ పర్టిక్యులర్ మీకు ఫేక్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు ఇచ్చారు అని చెప్పి అట్లాగా రివర్స్ ట్రాక్ చేసుకుంటూ పోయిన క్రమంలో మనకి ఈ పర్టిక్యులర్ పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, పోలీసులు అయితే చాలా జాగ్రత్తలు చెప్తున్నారు, అసలు ఈ అంతర్రాష్ట్ర మట్ట ఎప్పటి నుంచి ఫేక్ కరెన్సీ తయారు చేస్తోంది, ప్రధానంగా ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. ఈ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని దొంగ కరెన్సీ మార్చే ముఠాని సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు మొత్తాన్ని 13 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి 30,68,000 నకిలీ కరెన్సీని మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 13 మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి స్టీఫెన్, హైదరాబాద్ కమిషనరేట్ సిపి ఎవరైతే ఉన్నారో స్టీఫెన్తో మాట్లాడుతూ, సైబరాబాద్ లోని మొత్తానికి 2 చెక్ బ్యాంక్ లో సంబంధించిన ఐడిబిఐ అండ్ ఆదర్స్ బ్యాంకుల్ని 2.5 నెలల క్రితం ఒక ఫేక్ కరెన్సీ వచ్చిందని ఈ బ్యాంక్ నుండి ఫిర్యాదు రావడంతో ఒక టీమ్ ని, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఫామ్ చేశారు. మొత్తానికి ఈ టీం 2.5 నెలలుగా పనిచేసి అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ గ్యాంగ్ ని మొత్తం పట్టుకోవడం జరిగింది. 13 మందిని దీనికి సంబంధించి కూడా అదుపులో తీసుకున్నారు. ఈ ఏదైతే అమౌంట్ ఈ ఫేక్ కరెన్సీ వీళ్ళ దగ్గరకు వచ్చిందో దీన్ని రివర్స్ ట్రాక్ చేసుకుంటూ ఛేదించడం వల్ల ఈ 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 రాష్ట్రాల్లో ఈ నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాన సూత్రాలు ఏవన్ రాజేష్ ఉండడంతో ఇతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. రాజేష్ చెన్నై నుంచి 60 లక్షల ఫేక్ కరెన్సీని తీసుకురావడం, అలాగే బెంగళూరు చెన్నై నుంచి 1.5:1 ఇచ్చి మరీ దీని గురించి తెచ్చుకోవడం జరిగింది. ఈ కింది వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో దీనికి 1.3:1 ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ నకిలీ మనీ ఏదైతే ఉందో దీన్ని సరఫరా చేస్తున్నారు. మొత్తానికి సైబరాబాద్ పోలీసులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని, ఏ ఫేక్ కరెన్సీ వచ్చినా సరే 100 డైల్ చేసి లేదా బ్యాంకుకు సంబంధించి వాళ్ళకి సమాచారం ఇచ్చినా సరే సైబరాబాద్ కి దీనికి సంబంధించి సమాచారం కూడా వస్తుంది, దాన్ని మీరు రివర్స్ బ్యాక్ చేసి ఫేక్ కరెన్సీ ఎక్కడ వచ్చిందో మొత్తం పట్టుకోవడం జరుగుతుందని కూడా సైబరాబాద్ కమిషనర్ సిపి ఆనంద్ కూడా తెలిపారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.